భక్తివన్ ప్రేక్షకులకు ప్రేక్షకులకు పునఃస్వాగతం తర్వాత మనం జరుపుకునే పండుగ కార్తీక మాసంలో విధి అయింది తర్వాత చవితి రోజు మనం కార్తీక శుద్ధ చవితికి నాగుల చవితి అని చేసుకుంటాం ఈ నాగుల చవితి అనే పేరులోనే నాగుల అనగానే మనకి నాగరాజు ఆరాధన అని అర్థమవుతుంది ఆ రోజు మనం ఏంటంటే అసలు మన సనాతన ధర్మంలో చెప్పిన ప్రతి పూజా విధానం తర్వాత మనం చేసుకోవాల్సిన నైవేద్యాలు విధి విధానాలు తినే తిండి ప్రసాదాలు ఇవన్నీ చూస్తే ఏమర్థం అవుతుందంటే మన మనుగడికి ఏదైతే సహాయపడుతుందో ఏది మనకి మంచిదని నమ్మారో అలాంటివే మనకి పూజా విధానంగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ నాగుల చవితి అనగానే మనకి చెట్టు పుట్ట మన సనాతన ధర్మంలో చూస్తే చెట్టు పుట్ట కొండ కోన రాయి రప్ప ఒకటని కాదండి పర్వతం నది ప్రతి దాన్ని మనం ఒక దేవతామూర్తిగా అనుకుంటూ దాన్ని ఆరాధిస్తాం అది మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అలాగే మనకి ఈ నాగపాములని గురించి విన్నప్పుడు అవి మనకి అగ్రికల్చర్కి ఎంత హెల్ప్ చేస్తాయండి భూమిని ఎంత సారవంతం చేస్తాయంటే భూమి కింద నుంచి అవి భూమి కింద భాగంలో ఉంటూ దాని నుంచి ఆ మట్టినన్నింటినీ కూడా ప్యూరిఫై చేసి ఆ నాగరాజు చేసే సేవ వల్ల వీళ్ళు పొలంలో పనిచేసే రైతులకి భూమి సారవంతమయ్యి మనం వా అవి పెట్టిన ప్రసాదంగా మనం మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా వాటి చలోవ వల్ల మనకు వస్తున్నాయి అలాగే ఆ చిన్న చిన్న పురుగుల్ని వాటిని కూడా అవి తినేస్తూ ఉండడం దానివల్ల మనకి పురుగు పట్టకుండా వేరే విధమైన కాపాడినట్టుగా అవుతుంది నేల కూడా సారవంతం అవుతుంది అని చెప్తారు నాగదేవత మనకి ఇంత హెల్ప్ చేస్తుంది అలాగే మన కుండలిని శక్తి ప్రకారం చూసినా కూడా మన కుండలినిలో కింద మూలాధారం దగ్గర నుంచి శాస్రారం వరకు చూసుకున్నప్పుడు మూలాధారంలో మనకి నా మనకి ఏమంటారు వెన్ను బాము అంటారు అది ఆ స్ట్రెయిట్గా ఉన్న బ్యాక్ బోన్ ఏదైతే ఉందో అది బాము ఆకారంలో ఉండి మనకి కుండలిని నుంచి అది జాగ్రత్తమయ్యి శక్తి పై వరకు వెళ్ళేటప్పుడు అలా అలా ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క ఎనర్జీ లెవెల్ దాటుకుంటూ వెళ్తే మనం ఉన్న స్థితి నుంచి కూడా చాలా ఇవాల్వ్ అయ్యి ఉన్నత స్థితికి చేరుతాము అని చెప్పి సాధకులుగా మనకి తెలుస్తుంది మనం పా ఇవి చేసుకుంటున్నప్పుడు తెలుసుకుంటాం గురువుల దగ్గర గురువుల దగ్గర మనం నేర్చుకున్నప్పుడు కూడా పారాయణాలు చేసినా లేకపోతే ఒకటి ఏదైనా జపధ్యానాలు చేసుకున్నా కూడా మనకి మనం ఎలా మనం ఈ చక్రాలని దాటి శివకేశ శివుడిని పార్వతిని చేరుకునే సహస్రార చక్రంకి ప్రయాణం ఏ విధంగా ఉండాలనేది కూడా మనకి ఈ వెన్నెముక చెప్తుంది కాబట్టి అదొక సంకేతం నాగుపాములకి మనకి రైతులకేమో సహాయపడి మనకి భూమి నుంచి పండేవన్నీ కూడా ఇస్తుంది కాబట్టి వీటన్నిటికీ గ్రాటిట్యూడ్ చూపించుకుంటూ ఆ రోజు మనం ఏం చేస్తామంటే గుడిలో కానీ పుట్టలో కానీ అంటే పుట్ట మనకేమన్నా అక్కడ తెలిసి మనకు నాగుపా పుట్ట ఉంది అని తెలిస్తే గనక వివాహమైన స్త్రీలు అందరూ కూడా ఏం చేస్తారంటే చలివిడి చిమ్మిరి ఆవు పాలు అరటిపళ్ళు ఇలాంటివన్నీ తీసుకుని వెళ్ళి ఆ పుట్ట దగ్గరకో లేకపోతే గుడిలో నాగ ప్రతిమ ఉండి ప్రతి గుడిలోనూ ఉంటుంది అక్కడ ఆ నాగప్రతిమ ఉన్న దీని దగ్గర ఏం చేస్తారు ఆవు పాలు పోసి చక్కగా దానికి మళ్ళీ నీళ్లతో కూడా అభిషేకం చేసుకుని ఆ తర్వాత దానికి గంధం బొట్టు అవి పెట్టి అగరవతి దీపారాధన ఏదైతే ఉందో అలాంటివన్నీ చేసుకుని పూజ ఈ అరటిపండు తర్వాత చల్లిమిడి చిమ్మిరి ఇలాంటివన్నీ కూడా నివేదన చేసి అక్కడ దేవుడికి ఆ పుట్ట మన్ను కొంచెం తీసుకుని వచ్చి పిల్లలకి చెవులకి పెడతారు అందరూ కూడా పెట్టుకుంటారు అనమాట అది ఆరోగ్యంకి చాలా మంచిది తర్వాత మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యం చక్కగా ఉంటుంది అని ఒక నమ్మకం నాగుపాము మనకి నాగదేవత అనుగ్రహం ఉంటే గనక పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు చాలా ఆరోగ్యంగా ఉంటారు తర్వాత వాళ్ళకి వినికిడి శక్తి మిగతా అవన్నీ కూడా చక్కగా పనిచేస్తాయని చెప్పేసి ఒక నమ్మకం దానివల్ల ఇట్లా చేస్తూ ఉంటారు ఆ తర్వాత కొంతమంది ఇళ్లల్లో మనం గమనిస్తే గనక కుల దేవతగా కూడా వాళ్ళ పేరుకి ముంద నాగా అని రావడం కానీ అని రా రావడం కానీ అని రావడం కానీ ఇట్లా అంటే నాగ దేవతని స్మరించుకుంటూ వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేస్తారు కొంతమంది నేను విన్నాను అంటే పుట్ట దగ్గరికి వెళ్ళి లేకపోతే ఈ పొద్దున పూజ అయ్యాక టపాకాయలు అవి కూడా కాలుస్తారని దీపావళికి ఉన్న టపాకాయలు అవన్నీ కొబ్బరికాయ కొడతారని అవన్నీ కూడా విన్నాను కానీ మా ఇంట్లో అలవాటు మా అత్తగారు వాళ్ళత్తగారు వాళ్ళందరూ చెప్పిన పద్ధతి మా ఇంటి పద్ధతి మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఏదైతే శబ్దం విని నాగుపాము భయపడుతుందో అలాంటి పనులు మనం చేయకూడదు అంటారు ఆ రోజు మనం వాటిని పూజ చేస్తున్నప్పుడు టపాకాయలు పేల్చడం కొబ్బరికాయ కొట్టడం ఇలాంటివన్నీ కూడా చేసే పనులు కాదు చేయకూడదు అని చెప్తారు పుట్టకు వెళ్ళలేని వాళ్ళు చాలామంది గోడ దగ్గర కూడా ఒక గంధంతో కుంకంతో ఒక నాగ ప్రతిమలాగా వేసుకుని దాని మీద కూడా పాలు ఇంటి దగ్గరే పాలు పోస్తారు గుమ్మం దగ్గర కూడా పాలు ఆవు పాలు అది పోస్తారు అవి హడిలిపోయి దడుచుకునే పనులు మనం ఏం చేయకూడదని నమ్ముతారు ఇంకోటి ముఖ్యంగా మా అత్తగారి ఇంట్లో అలవాటు ఇంకోటి ఏంటంటే నాగుపామును మనం పూజిస్తున్నాము అంటే క్రిములను అన్నింటినీ పూజిస్తూ కూడా ఉంటాం కాబట్టి ఏదైనా పండు కానీ కూర కానీ తరిగితే అందులో ఏదైనా చిన్న జీవం క్రిమి ఉండి దానికి మనం గనక దాన్ని హామ్ చేస్తే చాలా తప్పు ఆ రోజు పాపం వస్తుంది అని నమ్ముతారు అందుకని ఏం చేస్తారంటే విన నాగుల చవితి రోజు కూరగాయలు కానీ పళ్ళు కానీ తరగరు మా అత్తగారింట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎందుకలా అలవాటు అంటే తరిగినందువల్ల మనం ఏదన్నా క్రిమికి మనం నష్టం కలిగిస్తామేమో అనే నమ్మకంతో ఆ రోజల్లా ఒట్టి బంగాళదుంపలు ఉడకపెట్టుకుని పిల్లలకి కూర ఊరికనే దాన్ని చితిపేసి కూర చేయడం ఒట్టి ఒట్టిపప్పు లాంటివి వండుకోవడం తర్వాత చింతపండు పచ్చడి కరివేపాకు పచ్చడి అలాంటివి ఏదో చేసుకోవడం కూరలు తరగకుండా ఏ వంట అయితే చేసుకోవచ్చో అట్లాంటివి ఉపవాసం లేని వాళ్ళ కోసం అలాంటి వంట చేస్తారు ఆడవాళ్ళందరూ పిల్లలు ఉన్నవాళ్ళు కూడా తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు ఆ రోజు కొట్టి చలివిడి చిమ్మిరి పాలు తాగడం అరటిపండు తినడం ఇంతే తప్ప ఆ ప్రసాదమే తింటారు కానీ పిల్లల ఆరోగ్యంకి వంశ వృద్ధికి ఆ రోజు ఉపవాసం ఉండి నాగరాజుని పూజ చేసుకుని గడుపుతారనమాట ఏమి తినరు మొన్నాడు ఒక బ్రాహ్మడికి అంటే ఒక బాల బ్రాహ్మడు ఏమంటారు బ్రహ్మచారి ఒక బ్రహ్మచారికి భోజనంకి పెట్టుకుని అంటే ఒక నాగదేవతగా ఒక బ్రహ్మచారిగా ఆయన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా అనుకుని ఆయనకి బట్టలు పెట్టి భోజనం పెట్టి ఆయన భోజనం చేశాక అప్పుడు వీళ్ళు భోజనం చేసుకుంటారనమాట ఇది కొంతమందికి అలవాటు తర్వాత గర్భిణీ స్త్రీలు ఇది చేయచ్చా అని కూడా కొంతమందికి ఒక ప్రశ్న ఉంటుందండి గర్భిణీ స్త్రీలు చేయకూడదు మామూలుగా ఎందుకంటే కొబ్బరికాయ కొట్టడం కూడా వాళ్ళకి నిషిద్ధంగా చెప్తారు కొన్ని నెలలు గడిచిపోయాక అసలు వాళ్ళు కొబ్బరికాయ అనేది కొట్టకూడదు పళ్ళు కూడా ఎవరి చేతికి వాళ్ళు ఇవ్వకూడదు వాళ్ళు తీసుకోకూడదు ఇలాంటివి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఎందుకంటే తల్లి మంచి రోజు చూసి వాళ్ళకి పసుపు కుంకం సీమంతం చేసే వరకు కూడా వాళ్ళు ఇలాంటి కొన్ని పనులు చేయకూడదు కాబట్టి ఈ పుట్టలో పాలు పోయడం అక్కడికి వెళ్ళడం అనేది కూడా వాళ్ళకి అంతగా చెప్పరు ఎందుకంటే వేరే కారణాలు కూడా ఉంటాయి ఎటువంటి వీటి జీవాల వల్ల కూడా వాళ్ళకి ఎటువంటి అపచారం లేకుండా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు చక్కగా సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుని నాగదేవతను తలుచుకుని వాళ్ళని అనుగ్రహించమని వాళ్ళ స్తోత్రాలు చదువుకోవడము వాళ్ళు చేసుకునేవన్నీ చేసుకోవచ్చు కానీ పుట్టక వెళ్ళి ఈ పూజలు చేయడము ఉపవాసాలు ఉండడం అది గర్భిణీ స్త్రీలకు మటుకు అంత అడ్వైజబుల్ కాదు అలా చెయ్యరు మామూలుగా తర్వాత వాళ్ళకి ఇదంతా పిల్లలు అంతా డెలివరీ అయిపోయాక మళ్ళీ చేసుకుంటారనమాట ఇది విధి విధానాలు నాగుల చవితి గురించి మనకు తెలిసిన కొన్ని విశేషాలు మనం చేసుకునేవి